ఏపీలో పాడి పరిశ్రమ అభివృద్దిపై జెడ్పీలో ఈరోజు సమీక్ష సమావేశం జరిగింది. ఈ మేరకు రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై జగనన్న పాల వెల్లువ అమూల్ ప్రాజెక్టులపై సమీక్షించారు. పాడి రైతుల ఆర్థికాభివృద్దికి జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్టంలో పాడి పరిశ్రమ పురోగతి, పాల సేకరణ, రైతుల సంక్షేమం తదితర అంశాలపై మంగళవారం జడ్పీలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితతో పాటు ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పాడి రైతుల ఆర్థికాభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు వెల్లడించారు. ఇందుకోసం జగనన్న పాల వెల్లువ, అమూల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. పాడి రైతులకు మంచి ధర కల్పించడంతో పాటు వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని చెప్పారు. జగనన్న పాల వెల్లువ, అమూల్ ప్రాజెక్టులను విజయవంతం చేసి గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్దికి అధికారులు కృషి చేయాలని మంత్రి తెలిపారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ యూనియన్స్ రివైవ్ చేసి రైతులకు ఒక మంచి రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉంటారు. ద ఫిలాసఫీ బిహైండ్ దిస్ ఎంఓయు, ఏపీ ఎంఓల ఎంఓయు, టు గివ్ ద ఫార్మర్స్ ఎ బెటర్ రెమ్యూనరేషన్. బెటర్ రెమ్యూనరేషన్ ఇదే కదా, రైతు బాగుంటేనే కదా ప్రభుత్వం బాగుంటుంది. దానికోసమని చెప్పి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ రివైవ్ చేయడం కోసం మనం ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఒక విమెన్ కోఆపరేటివ్ డైరీ పెడతాం. ఇప్పటికే గుంటూరులో ఎన్ని విలేజెస్ మనం షార్ట్ చేసినట్టు చేసిగా